రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23 డివిజన్ ఎన్టీపీసీ కార్పొరేటర్ స్వర్గీయ దాసరి సావిత్రి జయంతి సందర్భంగా గురువారం బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొండ్ర వెంకటేష్ ఆధ్వర్యంలో వేద కుటుంబాలకు చెందిన 200 మంది మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. ఈ మేరకు స్వర్గీయ దాసరి సావిత్రి జయంతిని పురస్కరించుకుని గురువారం ఎన్టీపీసీ టౌన్షిప్ లో నిరుపేదలైన 200 మందికి ఐఎన్టీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎన్టీపీసీ గుర్తింపు కార్మిక సంఘాల అధ్యక్షుడు బాబర్ సలీం పాషా, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ జర్నలిస్ట్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబర్ సలీం పాషా బొంకూరి మధులు మాట్లాడుతూ కార్పొరేటర్గా దాసరి సావిత్రి చేసిన సేవలను కొనియాడారు. బాబర్ సలీం పాషా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అనేక ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని బాబర్ సలీం పాషా వెల్లడించారు. సంస్థ అధ్యక్షులు కోండ్ర వెంకటేష్ చేస్తున్న సేవలను అభినందించారు. ఈరోజు మా సతీమణి దాసరి సావిత్రి కార్పొరేటర్ గారి యొక్క జన్మదినం కాబట్టి కీర్తిశేషులు. మరి ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నుంచి ఒక చిన్న ఆలోచనగా ప్రతి సంవత్సరం చేసేలాగానే ఈ సంవత్సరం కూడా మా డివిజన్లో కానీ స్వచ్ఛంద సంస్థ నుంచి మీరందరూ కూడా వచ్చి చిన్నగా సంతోషం అనేది బాధ అనేది రెండు ఒక నాణ్యానికి ఉన్నటువంటి రూపాలు రాత్రి చీకటిలా రెండింటిని కూడా ఎవరైతే జీర్ణించుకుంటారో రెండింటిని ఎవరైతే యాక్సెప్ట్ చేసుకోరో వాళ్ళు సమాజంలో చిరస్థాయిగా ఉంటుంది. కాబట్టి మీరందరూ రావడము దీంట్లో పాల్గొంచుకోవడము వీటి ఇంత పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేయడము వారందరికీ కూడా పేరు పేరున వారి కమిటీ మెంబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మీరందరూ వచ్చి మమ్మల్ని మా కుటుంబ సభ్యులు అందరినీ ఆశీర్వదించినందుకు కూడా ప్రత్యేక. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు పుట్టారు రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి మంధర లింగయ్య, నాయకులు అంజి, దాసరి ఆనంద్, కలవేని రవి, ముదిరాజ్, నారాయణ, యాదగిరి, గోపి, వేణు, నీలం వెంకన్న, కొండ్ర రేవంత్, సాయి తదితరులు పాల్గొన్నారు.